రామకృష్ణ చేపట్టిన సకల జనుల చైతన్య యాత్రకు విశేష స్పందన వస్తుంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అని ఆయన కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకులను తరిమి కొట్టేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారంటున్న అరిమిల్లి రాధాకృష్ణతో పశ్చిమ గోదావరి జిల్లా మా ప్రతినిధి రంగబాబు ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం కే సముద్రంలో మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో సకల జనుల చైతన్య యాత్ర రేపటి కోసం పాదయాత్ర ప్రారంభించారు. తెలుగుదేశం శ్రేణులందరూ కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో చేరుకుని ఆయనకు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈ సకల జనుల చైతన్య యాత్రలో ఈ ప్రజా చైతన్యం ఎలా ఉంది? ఈరోజు ముఖ్యంగా ఈ సకల జనుల చైతన్య యాత్ర తణుకు నియోజకవర్గం కేఎస్ గట్టు గ్రామంలో ప్రారంభించుకున్నాం. దాదాపు 15 నుంచి 20 రోజులు ప్రతిరోజు కూడా ప్రతి గ్రామంలోనూ కూడా పర్యటించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలిసి వారి బాధలను కూడా తెలుసుకోవడంతో పాటుగా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలకు మరొకసారి గుర్తు చేసే విధంగా అదే రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం జనసేన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాబోయే ప్రభుత్వంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామనేది తెలియజేయడం కోసం ఈ సకల జైన చైతన్య యాత్రను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ప్రారంభించినటువంటి ఈ చైతన్య యాత్రకి పెద్ద ఎత్తున నభూతోన భవిష్యత్ అనే విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కేఎస్ గట్టు గ్రామ ప్రజలందరూ కూడా స్వాగతం పలికి వారందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. ఈరోజు రాబోయే రోజుల్లో మళ్ళా ఒక మంచి ప్రభుత్వం రావాలి, ఒక మంచి సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం, ఒక నీతివంతమైనటువంటి పరిపాలన రావాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా గ్రామంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ముఖ్యంగా మహిళల నుంచి అందరూ కూడా వారందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి హారతులు ఇచ్చి ఆశీర్వదిస్తున్నారంటే మహిళలకి ప్రభుత్వం పట్ల ఎటువంటి ఏహభావం కలిగిందనేది మన అందరం కూడా ఆలోచన చేయాలి. ఎటువంటి సమస్యలు ఇక్కడ ప్రజల నుంచి మీకు కనిపిస్తున్నాయి? ఈరోజు ముఖ్యంగా కేఎస్ గట్టు గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి తప్పితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సిమెంట్ బస్తా పని కూడా చేయలేదనేది ఇక్కడ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ కేఎస్ గట్టు గ్రామంలో ఇక్కడ ఈ పక్కన మనం ఎక్కడైతే మాట్లాడుకుంటున్నాం ఈ పక్కనే ఉన్నటువంటి 70 ఎకరాలు వరి పంట కూడా ఈరోజు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఈరోజు ఫిబ్రవరి నెలలోనే ఉందంటే ఈ ప్రభుత్వం నిర్వాహకం ఏ విధంగా ఉందనేది మనందరం కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రోడ్డు రిపేర్లు చేస్తూ వైండింగ్ చేసి ఇక్కడ పొలాలకు ఉన్నటువంటి పంట కాలువని పూర్తి చేయడం వలన ఈరోజు నీరు అందనటువంటి పరిస్థితిలో ఇక్కడ రైతులందరూ కూడా మా ఆ సమస్యను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం కనీసం రోడ్డు వైండింగ్ చేస్తూ వాళ్ళు కనీసం అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యని పరిష్కారం చూపకుండా ఈరోజు పంట అంతా కూడా ఎండిపోయి దెబ్బతినే విధంగా ఈరోజు రైతులందరూ కూడా ఇక్కడ తెలియజేస్తూ వారందరూ కూడా బాధపడుతూనే ఇక్కడ స్థానిక మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి దగ్గరికి కూడా వెళ్ళి వారు విన్నవించుకోవడం జరిగింది. కానీ స్పందన శూన్యం. ఆయన కనీసం దాని మీద స్పందించకుండా ఎటువంటి వస్తారు చేస్తారనే విధంగా ఉన్నాడు తప్పితే ఇక్కడ పంట ఎండిపోయి నీరంతా కూడా పంట పొలం దెబ్బతింటుంటే కనీసం పట్టనటువంటి ఈరోజు దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఇక్కడ ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే చూసుకుంటే ఇక్కడ 5 సంవత్సరాలు పార్టీ అధికారంలో లేకున్నా మీరు పదవులు లేకున్నా ఇక్కడ స్పందన చూస్తే అనూహ్యంగా ఉంది, ఎలా అనిపిస్తుంది? ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులందరూ కూడా తెలుగు అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా ప్రజాపక్షాన్ని నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు లోకేష్ గారు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన్ని పోరాడుతున్నారు. దా విధంలో అందులో భాగంగా ఈ 4.5 సంవత్సరాల నుంచి కూడా తణుకు నియోజకవర్గంలో నేను చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులను పెద్ద వెన్నుతట్టి ప్రోత్సహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా ఈ పాదయాత్రకి అనూహ్య స్పందన తెలుగుదేశం పార్టీ శ్రేణుల ద్వారా రావడం నిజంగా నేను గత జన్మలో చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వారందరూ కూడా నేను అధికారంలో ఉన్నా లేకపోయినా వారితో మమేకమైన తీరు పట్ల కానీ వారిని నా కుటుంబ సభ్యులుగా నేను చూసుకోవడం పట్ల కానీ వారు కూడా నన్ను ఒక కుటుంబ సభ్యులుగా భావించి నాకు వెన్నుదన్నుగా నిలిచి ఈరోజు ఈ పాదయాత్రలో నాకు తోడై నడుస్తున్నారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ రాబోయే రోజుల్లో మళ్ళా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలని ఒక కసితో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇక్కడ స్థానిక మంత్రిని ఒక సమర్థమైనటువంటి నాయకత్వాన్ని ఈ నియోజకవర్గం నుంచి తరిమి కొట్టాలని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా సంసిద్ధులై ఈరోజు ముందుకు వెళ్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాడేది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు. ఇక్కడ సమస్యలన్నీ ఎక్కువ నిండిపోయాయి. ఇక అసమర్థ నాయకత్వాన్ని బయటకు పంపించడానికి తరిమి కొట్టడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్తున్నారు రాధాకృష్ణ గారు. ఇది ప్రెస్ కెమెరామెన్ అయ్యప్పతో రంగబాబు, మహా న్యూస్, అత్తిల నుంచి.
అవినీతిపై చర్చ